హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, నీట్ 2022 అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ నీట్ 2022 ఎగ్జామ్కి ఎంతమంది క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్నారు అనే దానికి సంబంధించి మనకి ఎన్టీఏ నుంచి అఫీషియల్గా ఏం అప్డేట్ రాలేదు. కానీ కొన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి న్యూస్ పేపర్, వాళ్ళు ఎస్టిమేట్ అయితే చేశారు. సో వాళ్ళు ఎస్టిమేట్ చేసింది మ్యాక్సిమం 99% కరెక్టే అవుతుంది. సో వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఈ ఇయర్ నీట్ 2022 ఎగ్జామ్కి ఎంతమంది క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్నారంటే 18,72,000 మెంబర్స్ ఈ నీట్ 2022కి ఎగ్జామ్కి రిజిస్టర్ చేసుకున్నారు. సో ఇందులో ఉమెన్ వచ్చేసి 10,64,000 రిజిస్టర్ చేసుకున్నారు. ఇంతవరకు నీట్ చరిత్రలో సో ఉమెన్ 10 లాక్స్ దాటడం ఇదే ఫస్ట్ టైం. అలాగే మెన్ వచ్చేసి 8,07,000 మెంబర్స్ నీట్ 2022 ఎగ్జామ్కి రిజిస్టర్ చేసుకున్నారు. సో మనం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 2,57,562 మెంబర్స్ ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఈ ఇయర్ ఎందుకు ఇంత ఎక్కువ మంది రిజిస్టర్ చేసుకున్నారు అనే దానికి సంబంధించి నేను రీజన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఏ స్టేట్స్ నుంచి ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఈ 2 స్టేట్స్ నుంచి ఎక్కువ అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అయితే సో ఈ టోటల్ కౌంట్, ఓకేనా, ఆల్ ఇండియా కౌంట్, అలాగే ఏ స్టేట్స్ ఎక్కువ చేసుకున్నారు ఈ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మనకేం ఉపయోగపడవు. ఎందుకంటే మనకు కావాల్సిన డేటా ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఎంతమంది క్యాండిడేట్స్ నీట్ 2022కి రిజిస్టర్ చేసుకున్నారు. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ మనకి కౌంట్ పెరిగిందా లేకపోతే తగ్గిందా, సో పెరిగితే ఎంత పెరిగింది, ఈ పెరిగిన కౌంట్ కట్ ఆఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోలో మీకు సో ఈ టోటల్ కౌంట్ ఎందుకు పెరిగింది, ఓకేనా, టోటల్ ఆల్ ఇండియా వైజ్ మనకి అప్లికేషన్స్ 2,50,000 పెరిగాయి కదా, సో ఈ పెరగడానికి గల రీజన్స్ ఏంటి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎంతమంది క్యాండిడేట్స్ నీట్ 2022 ఎగ్జామ్కి రిజిస్టర్ చేసుకున్నారు, సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కౌంట్ పెరిగిందా లేకపోతే తగ్గిందా, సో పెరిగితే ఎంత పెరిగింది, సో ఆ పెరిగిన కౌంట్ కట్ ఆఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కౌంట్ ఎంత పెరిగింది, తెలంగాణలో కౌంట్ ఎంత పెరిగింది, సో అలాగే సో మనకి టైం అనేది కూడా 3 అవర్స్ నుంచి 3 అవర్స్ 20 మినిట్స్ వరకు ఇంక్రీజ్ చేశారు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనాలిసిస్ చేసుకొని నేను కట్ ఆఫ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో కూడా ఈరోజు వీడియోలో మీకు ఫుల్ అనాలిసిస్ చేసి చెప్తాను. సో ఫ్రెండ్స్, మనకి టోటల్ ఇండియా వైడ్ కౌంట్ అయితే ఈజీగా దొరుకుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 స్టేట్స్ గురించి మనకి సో ఈ రిజిస్టర్డ్ ఎంతమంది క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్నారు అనే దాని గురించి వెతకాలంటే సో కొంచెం టైం అయితే పట్టిద్ది. సో నేను చాలా టైం తీసుకున్నాను ఈ వీడియో చేయడానికి. అలాగే నేను లాస్ట్ 3 ఇయర్స్ కంపేర్ చేయబోతున్నాను ఈ ఇయర్కి, అలాగే లాస్ట్ 3 ఇయర్స్కి ఎంతమంది క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్నారు అనే దానికి సంబంధించి కూడా కంపేర్ చేయబోతున్నాను. సో నేను కష్టపడిన దానికి నేను ఒకటి. సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ 2022కి సంబంధించి అన్ని అప్డేట్స్ మన ఛానల్లో దొరుకుతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మర్చిపోవద్దు. స్టూడెంట్స్, మెయిన్ టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ టైంలో ఏ ఒక్క నీట్ ఆస్పిరెంట్స్ అయినా చేసేదేంటి, సో మాక్ టెస్ట్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు, అలాగే ఏమైనా ఇంపార్టెంట్ బిట్స్ ఉంటే వాటిని రివైజ్ చేస్తారు, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్లో మనకి ఎలాంటి మోడల్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయనేది కూడా చూస్తారు, కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే సో ఈసారి ఎక్కువ డ్రాపర్స్ ఈ నీట్ 2022 రాస్తున్నారు, కాబట్టి వాళ్ళు ఫ్రీ సోర్సెస్ కోసం వెతుకుతూ ఉంటారు. సో మీరు కనుక అలా వెతుకుతుంటే అన్అకాడమీ మీకోసం ఏంటంటే సో టోటల్లీ ఫ్రీగా లాస్ట్ 15 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు ఫ్రీగా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు కూడా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, చూడండి, టేక్ 15 ఇయర్ టాపిక్ వైజ్, ఓకేనా, టాపిక్ వైజ్ టెస్ట్ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మీకు ఆల్ ఇండియా ర్యాంక్ కూడా వస్తుంది. మీరు నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయగానే రెఫరల్ కోడ్ అని అడుగుతుంది, అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా సో విష్ణువర్ధన్ అని క్యాపిటల్ లెటర్స్తో స్పేస్ లేకుండా ఎంటర్ చేయండి. సో మీకు ఫ్రీగా ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. ముందుగా మనం ఈ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఈ 2,57,000 మెంబర్స్ ఎందుకు ఎక్కువగా రిజిస్టర్ చేసుకున్నారు అనే దానికి మనం గమనిస్తే సో మనం ఎవ్రీ ఇయర్ చూడొచ్చు, ఎవ్రీ ఇయర్ మనకి కౌంట్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ కొంతమంది అప్లై చేసుకుంటే డెఫినెట్గా ఆ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎక్కువ మెంబర్స్ అప్లై చేసుకుంటారు. కానీ ఇంత 2,57,000 అనేది ఫస్ట్ టైం ఇంత డిఫరెన్స్ అనేది రావడం. అయితే దీనికి ఎందుకు ఇంత పెరిగిందంటే మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనకి ఏఎఫ్ఎంసి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్లో
బీఎస్సీ నర్సింగ్ సీట్స్ కూడా ఈసారి కొత్తగా నీట్ ఎగ్జామ్ ద్వారానే ఫిల్ చేయనున్నారు. సో ఎవరైతే ఈ బీఎస్సీ నర్సింగ్ ఆర్ముడ్ కాలేజెస్లో చదవాలనుకుంటున్నారో, అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్లో చదవాలనుకుంటున్నారో, సో వాళ్ళు కూడా నీట్కి అప్లై చేస్తారు కాబట్టి కౌంట్ అనేది పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ రీజన్ పెద్దగా ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను, ఎఫెక్ట్ అనేది ఈ రీజన్ వల్ల కాదు. సో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి మీకు ఆల్రెడీ చెప్పాను, టైం గ్యాప్ అనేది చాలా తక్కువ వచ్చింది, కేవలం 4 మంత్స్ గ్యాప్. ఒకవేళ మనకి కౌన్సిలింగ్ అనేది ఎండ్ అవ్వడానికి, అలాగే నీట్ 2022 ఎగ్జామ్కి టైం గ్యాప్ అనేది 4 మంత్స్ మాత్రమే ఉంది. సో ఎవరైతే నీట్ 2021లో సీట్ వచ్చిందో డ్రాపర్స్ ఉంటారో, సో వాళ్ళ కౌంట్ ఈసారి డెఫినెట్గా చాలా పీక్స్లోకి ఇంక్రీజ్ అయి ఉంటుంది. ఎందుకంటే 4 మంత్స్ టైం కాబట్టి చాలామంది హార్డ్ వర్క్ చేసి, సో ఎలా అయినా రాసేద్దాం ఒక 4 మంత్సే కదా అని, సో చాలామంది డ్రాపర్స్ కూడా ఈసారి నీట్ 2022 రాస్తుంటారు. సో వాళ్ళ వల్ల మనకి ఈ 2,57,000 కౌంట్ అయితే పెరిగింది. నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎంతమంది క్యాండిడేట్స్ నీట్ 2022 ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారో చూద్దాం. సో ఈ కౌంట్ నేను చెప్పే ముందు లాస్ట్ 3 ఇయర్స్, ఓకేనా, 2019లో ఎంతమంది అప్లై చేసుకున్నారు, 2020లో ఎంతమంది అప్లై చేసుకున్నారు, 2021లో ఎంతమంది అప్లై చేసుకున్నారో చెప్తాను. ఫస్ట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే 2019 ఎగ్జామ్లో 57,000+ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకున్నారు. నెక్స్ట్ 2020కి వచ్చేసరికి ఈ కౌంట్ అనేది 62,000+ వరకు మారింది. నెక్స్ట్ అలాగే 2021కి వచ్చేసరికి, సో ఫస్ట్ టైం మనకి ఎవ్రీ ఇయర్ కౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది కానీ తగ్గదు, కానీ ఆంధ్రప్రదేశ్లో 2021లో ఈ కౌంట్ అనేది 62,000 నుంచి 59,000కి పడిపోయింది. ఓకేనా, ఫస్ట్ టైం ఇలా పడిపోవడం. నెక్స్ట్ మనం అలాగే తెలంగాణ వస్తే 2019లో 51,000+ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకున్నారు, 2020కి వచ్చేసరికి 54,000+ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకున్నారు, 2021కి వచ్చేసరికి 56,000+ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకున్నారు. చూడొచ్చు మీరు, తెలంగాణలో కౌంట్ అనేది ఇయర్ ఇయర్కి మినిమం ఒక 2,000 నుంచి 3,000 వరకు పెరుగుతూనే వస్తుంది. ఇప్పుడు మనం ఈ నీట్ 2022 ఎగ్జామ్కి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారో చెప్తాను, వినండి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ నీట్ 2022 ఇయర్లో ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారంటే 65,997 స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి నీట్ 2022 ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారు. అలాగే మనం నెక్స్ట్ తెలంగాణ నుంచి ఎంతమంది క్యాండిడేట్స్ నీట్ 2022 ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారో చూద్దాం. సో తెలంగాణ నుంచి 61,000+ స్టూడెంట్స్ అయితే ఈ నీట్ 2022 ఎగ్జామ్కి అప్లై చేసుకున్నారు. సో మీరు చూడొచ్చు, తెలంగాణలో ఇంతవరకు ఎక్సెప్ట్ ఈ నీట్ 2022 తీస్తే 60,000+ కౌంట్ అయితే రాలేదు, కానీ ఈ ఇయర్ ఏకంగా 61,000 కౌంట్ అనేది వచ్చేసింది. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ గమనిస్తే, సో మనకి 63,000 కౌంట్ ఎప్పుడు పెరగలేదు, కానీ ఈ ఇయర్ 65,000+ కౌంట్ అయితే పెరిగింది. సో మనం ఆంధ్రప్రదేశ్ చూస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ 6,046 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. అలాగే తెలంగాణ చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 4,922 మెంబర్స్ ఇంక్రీజ్ అయ్యారు. సో ఇది కౌంట్ అనేది పెరిగింది. సో ఓవరాల్గా ఆల్ ఇండియా వైడ్ పెరిగింది, అలాగే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పెరిగింది. అన్న, ఈ కౌంట్ పెరగడం వల్ల మాకేమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఉంటుంది, కానీ స్లైట్ ఎఫెక్ట్ ఉంటుంది. సో పేపర్ డిఫికల్టీ లెవెల్ మీద టోటల్గా డిపెండ్ అవుతుంది. అయితే ఈ కౌంట్ ప్రభావం కూడా కొంచెం ఉంటుంది. సో నేను ఈ మీకు ఇంకా ముందుకెళ్లే ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటాను. సో 18 లాక్స్ స్టూడెంట్స్ నీ 2022కి అప్లై చేశారు ఆల్ ఇండియా వైడ్, కానీ మీ కాంపిటీషన్ ఎంత ఉందో తెలుసా? మహా అంటే 1 లాక్స్, లేకపోతే 1.5 లాక్. ఈ 1 లాక్, 1.5 లాక్ స్టూడెంట్స్ మాత్రమే మీ కాంపిటీషన్, మీరు రిమైనింగ్ ఈ 16 లాక్ స్టూడెంట్స్ మీ కాంపిటీషన్ కాదు. ఎందుకంటే, సో ఎవరైతే ఈ ఆల్ ఇండియా ర్యాంక్ 1.5 లాక్, 1 లాక్ కంటే తక్కువ వస్తుందో వాళ్ళకు మాత్రమే సీట్స్ వస్తాయి కదా. సో మీకు కాంపిటీషన్ కేవలం ఈ 1 లాక్ నుంచి 1.5 లాక్ మధ్య స్టూడెంట్స్కి మాత్రమే, రిమైనింగ్ 60 లాక్ స్టూడెంట్స్కి అసలు నీ 2022 ఎగ్జామ్కి కాంపిటీషన్కి సంబంధమే ఉండదు. కాబట్టి కౌంట్ పెరిగింది అని అయితే మీరు టెన్షన్ పడకండి, కానీ కేవలం మైండ్లో పెట్టుకోండి. సో ఎక్కువ మంది ఈసారి రాస్తున్నారు, సో మనం కొంచెం జాగ్రత్తగా రాయాలి అనే దాని గురించి మీరు ఆలోచించండి. మీ కాంపిటీషన్ కేవలం ఈ 1 లాక్ నుంచి 1.5 లాక్ స్టూడెంట్స్ మాత్రమే. అలాగే సో కట్ ఆఫ్ అనేది లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ కేటగిరీ చూస్తే, సో అప్రాక్సిమేట్గా 527 మార్క్స్ వరకు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి ఎంబీబీఎస్ సీట్ అయితే వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అలాగే తెలంగాణలో చూస్తే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి నీట్ 2021లో 480 మార్క్స్ అప్రాక్సిమేట్గా, సో ఆ మార్క్స్ వరకు ఎంబీబీఎస్ సీట్ అయితే వచ్చింది. ఓకేనా, సో మీరు ఈ మార్క్స్ కన్నా డెఫినెట్గా ఎక్కువే రావాలి. ఓకేనా, నీట్ 2022లో డెఫినెట్గా ఈ మార్క్స్ కన్నా ఎక్కువే రావాలి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుంది. సో ఇంకా కాకపోతే ఈ ఇయర్ ఏంటంటే 3 అవర్స్ నుంచి 3 అవర్ 20 మినిట్స్ ఇంక్రీజ్ చేశారు. సో బిలీవ్ మీ, 20 మినిట్స్ ఒక
ఇండియాలోనే అతిపెద్ద ఎగ్జామ్ అయిన నీట్లో 20 మినిట్స్ టైం ఇంక్రీజ్ చేశారంటే ఆ టైం అనేది చాలా వాల్యుబుల్. సో కాంపిటీషన్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇదైతే ఎంతమంది మీకు ఎవరు చెప్పినా కాంపిటీషన్ తగ్గుతుంది అని అయితే నమ్మకండి. ఎందుకంటే 20 మినిట్స్ మనకి ఇంక్రీజ్ చేశారంటే చాలామంది టైం లేక ఫిజిక్స్లో ఎక్కువ బిట్స్ చేయరు, కానీ ఇయర్ వాళ్ళకి 20 మినిట్స్ ఎక్కువ ఇస్తున్నారు. అంటే మీరే ఊహించుకోండి, కాంపిటీషన్ అయితే డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను లాస్ట్ ఇయర్ చెప్పిన ఆంధ్రప్రదేశ్లో 527 అలాగే తెలంగాణలో 480 మార్క్స్, ఈ మార్క్స్ కంటే డెఫినెట్గా మీకు ఎక్కువే రావాలి. కానీ ఎంత ఎక్కువ రావాలి అనేది, సో మీరు టార్గెట్ అయితే మీరు ఒక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో 570+ అయితే మీ టార్గెట్గా పెట్టుకోండి. 570+ వస్తే కానీ సో నెక్స్ట్ ఇయర్ మనం చెప్పలేము. ఎందుకంటే నీట్ 2021లో మనకి కట్ ఆఫ్ అనేది తగ్గింది. సో ఆ ముందు ఇయర్ కనుక మీరు చూస్తే నీట్ 2020లో 545+ వరకు కట్ ఆఫ్ ఉన్నింది, ఓకేనా? సో ఇయర్ 20 మినిట్స్ ఇంక్రీజ్ చేశారు, అలాగే కౌంట్ కూడా పెరిగింది కాబట్టి డెఫినెట్గా కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీరు మినిమం 570 మార్క్స్ రావాలి. అంటే మీరు మినిమం 600 పైన కనుక మీ టార్గెట్ పెట్టుకోకపోతే మీరు 570 దగ్గరకు వచ్చి ఆగరు. కాబట్టి మీ టార్గెట్ ఎప్పుడు 600+ మార్క్సే పెట్టుకోండి ఒక ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయితే. అలాగే మీరు తెలంగాణ చూస్తే తెలంగాణలో నీట్ 2020లో 496, 498 ఈ మధ్యలో కట్ ఆఫ్ ఉంది, కానీ నీ 2021లో కట్ ఆఫ్ అనేది 480కి తగ్గింది. సో మీరు ఈ కట్ ఆఫ్ని బేస్ చేసుకోకూడదు. ఆ నీ 2020లో చూడండి 496 ఉంది. సో ఇయర్ కౌంట్ పెరిగింది, తెలంగాణ నుంచి కౌంట్ అయితే దాదాపు 5000 వరకు పెరిగింది. ఫస్ట్ టైం 5000 కౌంట్ అనేది పెరగడం, ఓకేనా? అలాగే ఈ టైం కూడా ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి కట్ ఆఫ్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. మీరు కనుక తెలంగాణలో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కనుక ఉండింటే మీరు 510, 520 పైన అయితే మార్క్స్ రావాలి మీకు సీట్ రావాలంటే. కాబట్టి మీరు కూడా టార్గెట్ అయితే 600 పెట్టుకోండి, కానీ నేను చెప్పిన మార్క్స్ అయితే మీకు డెఫినెట్గా రావాలి, ఓకేనా? మీరు ప్రాక్టీస్ చేస్తున్న మార్క్ టెస్ట్లో కన్సిస్టెన్సీ అనేది చూసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే మినిమం 600 కన్సిస్టెంట్ మార్క్స్ అయితే ఉండాలి, అలాగే తెలంగాణ స్టూడెంట్స్ వచ్చేసి మినిమం 560+ మార్క్స్ అయితే కన్సిస్టెన్స్గా వచ్చేటట్టు చూసుకోండి, ఓకేనా? ఇది కట్ ఆఫ్ అయితే డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఈ కట్ ఆఫ్తో పని లేదు. సో ముందు ఏం జరుగుతుందో మీకు పని లేదు. నేను ఒక్కటే చెప్తాను, మీరు మీ ప్రాసెస్ కరెక్ట్గా ఉండండి, ఓకేనా? మీరు చదివే ప్రాసెస్ కరెక్ట్గా ఉండండి, ఆ తర్వాత రిజల్ట్ మీ చేతుల్లో లేదు. సో మీరు కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు, ఇవన్నీ మైండ్లో మీకు ఎందుకు? మీరు కేవలం మీ ప్రాసెస్, మనం కరెక్ట్గా చదివామా, కరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్ రాసామా అనేది ఇంపార్టెంట్, రిజల్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు నా దృష్టిలో అయితే. సో మన ప్రాసెస్ కరెక్ట్గా చేయడం ముఖ్యం. కాబట్టి మీరు ప్రతి నిమిషం దేని గురించి ఆలోచించుకోండి, మీ సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి. నీ 2022 ఎగ్జామ్ రాసిన తర్వాత సో ఆ తర్వాత ఆలోచిద్దాం మనం కట్ ఆఫ్ ఎంతవరకు ఆగొచ్చు, పేపర్ ఎలా వచ్చింది అనేది ఎగ్జామ్ అయిపోయిన నెక్స్ట్ మినిట్ తర్వాత నుంచి ఆలోచిద్దాం. ఇప్పటివరకు అయితే మీకు మీ సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి, ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక ప్లానింగ్ ప్రకారం చదవండి. సో టైం కూడా ఎక్కువ లేదు, ఇంకా మహా అంటే సో ఒక 40 డేస్ నుంచి 30 డేస్ వరకు టైం అయితే ఉంది. సో బాగా చదవండి. జూలై 17 ఈజ్ ద నీట్ 2022 ఎగ్జామ్. పోస్ట్ పోన్ అయ్యేదానికి మ్యాక్సిమం 99% ఛాన్సే లేదు. ఇంకా చాలామంది అడుగుతున్నారు పోస్ట్ పోన్ అయ్యేదానికి ఛాన్స్ ఉందా లేదా అనేది. సో అస్సలు ఛాన్సే లేదు. నీట్ పీజీ ఎగ్జామ్ కూడా అనుకున్న టైంకి పెట్టేశారు, ఓకేనా? అనుకున్న టైంకి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. కాబట్టి నీట్ యూజీకి కూడా పోస్ట్ పోన్ జరగదు, అనుకున్న టైంకి అన్నీ జరుగుతాయి ఈసారి. సో లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ కేసు వల్ల మనకి సో అవన్నీ జరిగాయి, కానీ ఇయర్ అయితే ఎలాంటి డిఫెక్ట్ అయితే లేదు. సో మీరైతే ఇప్పటి వరకు సబ్జెక్ట్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టండి. సో ఈ వీడియో, సో నేనైతే నీట్ 2022 క్యాండిడేట్స్ మీద చాలా లవ్తో చేశాను. సో ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకనే వీడియోస్ అయితే చేయట్లేదు. ఇప్పుడు కూడా ఒక 2 డేస్ గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ ఏదో ఒకటి చేయాలి. సో మీరు నా మీద చూపిస్తున్న ఈ లవ్కి నేను ఏదో ఒకటి ఇవ్వాలనుకోని సో టైం పెట్టి మరీ ఈ డేటా అంతా వెతికి మరీ మీకోసం అయితే ఈ వీడియో చేశాను. సో మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీకు నీ 2022కి కౌన్సిలింగ్కి సంబంధించి ఏం అప్డేట్స్ వచ్చినా సో మన ఛానల్లో అయితే వీడియోస్ ఉంటాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.